హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ఓటింగ్ చిచ్చా. ఇన్ని రోజులు చాలా ఓట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇట్ రియలీ హెల్ప్డ్. చిచ్చాకి మంచి సపోర్ట్ వచ్చింది మీ ఓట్స్ వల్ల. హలో హలో మిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్. సో అదే, జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఆల్. సో ఈ ఒక్క రోజు ఉంది మనకి ఇంకా. సో ఈరోజు అస్సలు లైట్ తీసుకోవద్దు, గట్టిగా ఓట్ చేయండి. ఓకే, చిచ్చా సేఫ్ అయిపోయాడు కదా, ఏదైనా మీరు లైట్ తీసుకోవద్దు దయచేసి. ప్లీజ్ ప్లీజ్ టు ఓట్ ఫర్ హిమ్. అండ్ కొందరు అడుగుతున్నారు మీరు ఎందుకు వేరే కంటెస్టెంట్స్కి, శ్రీముఖి మీ ఫ్రెండే కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అది ఇదని. శ్రీముఖి నా ఫ్రెండే. అండ్ సో ఇప్పుడు నేను ఓట్స్ స్ప్లిట్ చేయొద్దు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఓన్లీ రాహుల్కి సపోర్ట్ చేస్తున్నాను. లేదంటే నాకు వేరే కంటెస్టెంట్స్తో ఎప్పటితో కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు శ్రీముఖికి ఓట్ చేయాలా, రాహుల్ కోట్ చేయాలా, వరుణ్ కోట్ చేయాలా, బాబా భాస్కర్ కోట్. ఇప్పుడు నేను రోజు ఒకరు ఫోటోలు పెడుతుంటే, హే డూడ్ వాట్సాప్ బాను, మా కాకి వచ్చేసింది లైవ్లోకి. సో అలా కన్ఫ్యూజన్ అవుతారని నేను ఓన్లీ రాహుల్కి సపోర్ట్ చేస్తాను. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా. సో మీరు ఏమనుకోవద్దు ఎందుకు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు శ్రీముఖి కూడా మీ ఫ్రెండే కదా. డెఫినెట్లీ శ్రీముఖి నా ఫ్రెండ్, కానీ రాహుల్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇట్స్ లైక్ మై బ్రదర్. అందుకనే నేను రాహుల్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను. శ్రీముఖి సపోర్టర్స్ కూడా నా పేజ్లో ఉన్నారు చాలామంది, అందరికీ శ్రీముఖిని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ దట్ యు ఆర్ సపోర్టింగ్ హర్. అండ్ యా, చాలా థ్యాంక్స్ ఆమెను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ శ్రీముఖికి చాలా సపోర్ట్ ఉంది, తన పేజ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. రాహుల్కి ఫస్ట్ నుంచి కాన్స్టెంట్గా నేను సపోర్ట్ చేస్తాను, రాహుల్కి మాత్రమే సపోర్ట్ చేస్తాను. ఓన్లీ బికాస్ ఓట్స్ స్ప్లిట్ చేయొద్దని. హాయ్ 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 హాయ్. అరే మనం మాట్లాడుతుంటే లైవ్లో సెలబ్రిటీ, ఇలా భాను లాంటి సెలబ్రిటీలు వస్తే ఎంత బాగుంటుంది. బిగ్ బాస్ భాను మా కాక, తొందరలో సినిమా వస్తుంది ఈఎంఐ అని రచ్చ చేసింది అందులో. సో అది డార్లింగ్. సో రాహుల్ ఆర్మీ సపోర్టర్స్ అందరికీ, రాహుల్ ఆర్మీకి. అండ్ ఇంకొకటి, రాహుల్ ఆర్మీ అండ్ పేజెస్ కొన్ని ఉన్నాయి, అది నిజంగా రాహుల్ ఆర్మీయా, ఈ ఆర్మీలు గిర్మీలు పేర్లు ఏందో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. గాయత్రి హాయ్ గాయత్రి, బన్నీ ఐ లవ్ యూ టూ. సో వాళ్ళు కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు అందరు కంటెస్టెంట్స్ మీద. అది నిజంగా రాహుల్ ఆర్మీ పేజెస్ అయితే దయచేసి అవి ఆపేయండి, అది కరెక్ట్ కాదు. ఎవరిని హర్ట్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని తిడితే మీరు హర్ట్ అవుతారు కదా, వాళ్ళని తిడితే వాళ్ళు హర్ట్ అవ్వరా? ఎవరైనా హర్ట్ అవుతారు డార్లింగ్, మీకు బాధ అయినప్పుడు వాళ్ళకు కూడా బాధ అవుద్ది. హర్ట్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఆ మీమ్స్ చేసి ఏం రాదురా, మనం నలుగురు మధ్యలో వాళ్ళ పరువు తీయడం వల్ల మనకేమొస్తుంది చెప్పు. చిచ్చా విన్ అవుతాడా, చిచ్చాకి డబ్బులు వస్తే రావు. మనం చేయాల్సింది ఒకటే ఒక పని ఏంటంటే ఓట్ చేయడం. అందుకనే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఓట్ చేయండి, ఓటు చేయండి, ఓటు చేయండి అని. అండ్ ఓటింగ్ మాత్రమే చేయండి. మీరు నిజంగా రాహుల్ సపోర్టర్స్ అయితే ఓటింగ్ మాత్రమే చేయండి. వాళ్ళని వీళ్ళని తిడితే మనకి ఏమీ రాదు. దయచేసి రాహుల్ని అలా అంటే, రాహుల్కే బ్యాడ్ ఇది, రాహుల్ ఆర్మీ అని పేజెస్ పేర్లు పెట్టేసి అలా మీరు చేయడం. అండ్ నేను అనుకోవడం ఏంటంటే, నాకు కొంతమంది టచ్లో ఉన్నారు, నేను అనుకోవడం ఏంటంటే రాహుల్ ఆర్మీ నిజంగా రాహుల్ ఆర్మీ పేజెస్ ఏవైతున్నాయో వాళ్ళు అవి చేయట్లేదు. అది ఎవరో రాహుల్ ఆర్మీ అని కావాలని, రాహుల్ని డిగ్రేడ్ చేయడానికి కావాలని, రాహుల్ని తక్కువ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇంకో విషయం క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు హౌస్లో ఎవరెవరు ఒక స్ట్రాటజీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇంకొక ఇప్పుడు రాహుల్ క్లోజ్ ఫ్రెండ్సే రాహుల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అది కూడా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు, బట్ అవి కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అండ్ ఒక్కొక్కరు నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, 1000 ఓట్లు వేసాము, 600 ఓట్లు వేసాము అది ఇదని. మిస్టర్ ఇన్క్రెడిబుల్స్ 7781, అరే నీ పేరు ఎక్కడ ఉందిరా, ప్లీజ్ కాల్ మై నేమ్ అంటున్నా అక్కడ, నీ పేరు ఎక్కడ ఉంది చెప్పు, నీ పేరే లేదు అందులో. ఓకే, సో అది. సో అండ్ బిలేటెడ్ విషెస్ బాను, లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్స్. నీకు ఈ సంవత్సరం బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు రాజుగారి గది 3 రిలీజ్ అయింది. అశ్విన్ అన్నకి, ఓంకార్ అన్నకి, అవికా గౌర్కి, చోటా సార్కి అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే నిజంగా మూవీ నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కామెడీ అయితే అద్దరిపోయింది. ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు. నేనైతే పడి నవ్వాను. అండ్ నేను రోల్ రైడ్ వెళ్ళాము ఈరోజు, రోల్తో చాలా టైం స్పెండ్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మా ఇద్దరికైతే చాలా 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 నచ్చింది. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి యాక్చువల్లీ షూట్లో ఉన్నా. సో అందుకనే తొందరగా లైవ్ చేద్దాము, అందరినీ ఓ టైప్ అని చెప్దామని లైవ్ చేస్తున్నాను. కొందరు అంటున్నారు రాహుల్ని
నోరు కొంచెం చూసుకోమనండి అది ఇది అని. డార్లింగ్, మనకి 1 అవర్ చూపిస్తున్నారు. ఆ 1 అవర్లో వాళ్ళు ఏం చూపిస్తారంటే ఏదైతే హైలైట్ ఉందో అది చూపిస్తారు, అండ్ మిగతా చాలా చూపించట్లేదు. రాహుల్కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, రాహుల్ తిడితే తిడుతున్నట్టు తెలుస్తుంది, వేరే వాళ్ళు తిడుతున్నట్టు తెలియట్లేదు. చాలా తెలివిగా ఆడుతున్నారు, ఒక్కొక్కరు ఒకళ్ళు ఆడతారు. సరే, ఇంకా నేను రాహుల్ తిట్టిన దానికి నేను సంప్రదించట్లేదు, అండ్ ఐ డోంట్ సపోర్ట్ ఇట్. రాహుల్ ఒకసారి కొంచెం నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఐ సో సపోర్ట్ శ్రీముఖి అని నేను ఇదే పేజ్లో పెట్టాను. ఎందుకంటే ఎవరినైనా తిడితే తిట్టే బాబు, నేను నన్ను తిట్టినా నేను బాధపడతాను, ఎవరిని తిట్టినా తప్పు తప్పే. నేను రాహుల్కి ఇది ఫేస్ మీద కూడా చెప్తా. సో రాహుల్ గురించి నాకు పర్సనల్లీ తెలుసు కాబట్టి నేను రాహుల్ని సపోర్ట్ చేస్తున్నాను. అతను చెడ్డోడు కాదు, అండ్ అతను అంత స్ట్రాటజీని ఆడాడు. మిగతా వాళ్ళు రాహుల్ ఇలా స్ట్రాటజీలు ఆడుతున్నారు ఏదో చెప్తున్నా కానీ పిచ్చలైట్. సో డార్లింగ్స్, రాహుల్కి ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి దర్శిని గడ్డం హలో, అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ రాహుల్ ఆల్సో. సో అది. సో ఈరోజు ఓట్ చేయండి, ఇంకా ఎంత టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది, ఓట్ చేయండి. హాయ్ కాజల్, హలో రవి, రవి స్మార్ట్. సరే, కొన్ని కమెంట్స్ అది రిప్లై చేద్దాం అనుకున్నా. హవర్యూ, హవర్యూ బాగానే ఉన్నాను, అందుకని లైవ్ చేస్తున్నాను నేను. ఏదో అందరూ హలో అంటారు, హవర్యూ అంటారు. దాని తర్వాత రాజేష్ ఇప్పుడు కంచి, అరే మా మా అప్న చిచ్చాయారు, కపన్ అప్పన్ అయితే కోన్ సపోర్ట్ కడితే చిచ్చాకు, అప్పన్ నై కరైతే కోన్ కడితే అది. సో అదన్నమాట. సో ఓకే డార్లింగ్స్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్, థ్యాంక్ యూ. సో అది డార్లింగ్, ఓకే ఇట్స్ టైమ్ టు సే బా బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే పీపుల్, అండ్ హ్యావ్ ఫన్ బిగ్ బాస్. చూడండి, రాహుల్కి ఓట్ చేయండి, రాహుల్కి సపోర్ట్ చేయండి. అండ్ అందరు మిగతా అందరు కంటెస్టెంట్స్కి, శ్రీముఖికి, బాబా భాస్కర్కి, వితికాకి, శ్రీజ్యోతికి, అలీకి, అండ్ వరుణ్కి, అందరికీ నా బెస్ట్ విషెస్. ఎవరెవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేయండి. రాహుల్ సపోర్టర్స్ ఖచ్చితంగా రాహుల్ని సపోర్ట్ చేయండి, 100% రాహుల్ని సపోర్ట్ చేయండి. ఆర్జే కాజల్, సే సంథింగ్ అబౌట్ హౌ యూ ఫెల్ట్ వెన్ లతా గారు స్పోక్ టు రాహుల్ అబౌట్ దేర్ ఫైట్స్. సి యాక్చువల్లీ ఏమో, నేను కమెంట్ చేసేంత పెద్దవాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళకి తెలుసు, ఎందుకు మాట్లాడారు అనేది జనాలకు తెలుసు. ఓకే, చిన్నపిల్లల్ని చిన్నపిల్లలనే ట్రీట్ చేయాలి, ఏమోలే దాని గురించి డిస్కషనే వేస్ట్. ఆంటీ ఏం చెప్పారా అంటే, సరే ఆంటీ బాధపడుతున్నారని చెప్పారు. దానికి రాహుల్, అట్లా కాదండి, టాస్క్లో ఇలా ఉంటుంది, తర్వాత మేము అంతా మామూలే అని చెప్పాడు. సో రాహుల్ వర్జన్ రాహుల్ చెప్పాడు కాబట్టి దాన్ని మళ్ళీ నేను దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ యా, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ ది గేమ్. సో అది. ఇంకేంటి, సంగీత యాదవ్, హలో 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 హలో. సో అది డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ కరెక్టా కాదా అంటే, వరుణ్ ఆయన స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్, యాజ్ అ ఫ్రెండ్ నాకు తప్పు అనిపించాడు. ఎందుకంటే ఇంతకుముందు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు రాహుల్కి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో అంటే పున్ను, వితిక అండ్ వరుణ్. వాళ్ళు ముగ్గురు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర రాహుల్ గురించి ఏమైనా చెప్తే అది అందరికీ, అరే వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు కదా, అది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. ఎవరికి స్ట్రాటజీ అని అనిపించదు, అర్థమైందా? రాహుల్ని నిజంగా చెప్పాడా మనకు టెలికాస్ట్ చేసి చూపించలేదు. సో కరెక్టా అంటే, యాజ్ అ ఫ్రెండ్ నాకు తప్పు అనిపించింది. ఆయన గేమ్ ఆడుతున్నాడు అంటే ఆయన విషయం, ఆయన పాయింట్లో ఆయన కరెక్టే. సో అది డార్లింగ్. ఓకే ఎవ్రీబడి, టేక్ కేర్, ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్.